హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిబుల్కే ట్రెండింగ్ చానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ మీరు మొదటిగా విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోనైతే లైక్ చేయండి ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి ఏపీ ఎంసెట్కి సంబంధించి ర్యాంక్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి అదేవిధంగా ఎంసెట్ రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి వాటి సంబంధించి సమాచారం అనేది మన ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి సో ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంసెట్ రిజల్ట్స్ అనేవి సో అందరూ చెప్పినట్లుగానే అక్టోబర్ తొమ్మిదిన రిలీజ్ చేయాలి కానీ అక్టోబర్ తొమ్మిదిన అంటే రేపటి రోజు శుక్రవారం రోజు రిలీజ్ చేయట్లేదు సో కారణం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో క్లారిటీగా అసలు ఎందుకు రేపు రిలీజ్ చేయట్లేదు సో కారణాలు ఏంటనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే నేను మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఇక్కడ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఎంసెట్ ఫలితాలు పదిన విడుదల అంటే జనరల్గా తొమ్మిదో తారీఖు రిలీజ్ చేయాలి కానీ పదో తారీఖు విడుదల చేస్తున్నారు ఎందుకంటే ఏపీ ఎంసెట్ ఫలితాలు అనేవి విడుదల జనరల్గా శనివారానికి వాయిదా పడింది ముందుగా నిర్ణయించినటువంటి షెడ్యూల్ ప్రకారంగా శుక్రవారం విడుదల చేయాల్సి ఉంది కానీ ఏంటంటే తెలంగాణ ఎంసెట్ చూసుకున్నట్లయితే సో వాళ్ళకైతే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశారు కానీ ఏంటంటే అక్కడ ఎగ్జామ్ రాయని వాళ్ళకి సో ర్యాంక్స్ అనేవి ఇవ్వడం సో కనిపిస్త మొత్తం ఎలా పడితే అలా అయిపోయిందనమాట సో కొన్ని సమస్యలు అయితే అక్కడ ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ అయితే ఎదుర్కోవడం జరిగింది సో అటువంటి ఇబ్బందులు మన ఏపీ ఎంసెట్లో పడకూడదని చెప్పేసి సో ఇక్కడైతే వాళ్ళ ఆ నిర్ణయం అయితే తీసుకున్నారని ఇక్కడ చెప్పడం జరిగింది సో దాన్ని కూడా ఇక్కడ చదువుతాను సో అదేంటంటే తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో చోటు చేసుకున్నటువంటి సమస్యలు మాదిరే ఇక్కడ ఏమైనా ఉంటాయేమో అనే అనుమానంతో మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాకే విడుదల చేస్తామని చెప్పేసి ఏవైతే ఎంసెట్ రిజల్ట్స్ ఉన్నాయో ఏపీకి సంబంధించి అవి విడుదల చేయాలని నిర్ణయించారు దరఖాస్తు సమయంలో విద్యార్థులు ఇంటర్ హాల్ టికెట్స్ నంబర్లను పేర్లను తప్పుగా నమోదు చేసి ఉంటే వాటిని పరిశీలిస్తున్నారు ఏపీ తెలంగాణ ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ డేటాతో విద్యార్థుల సమాచారాన్ని సరిపోల్చి చూస్తున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇన్ఫర్మేషన్ శనివారం అంటే ఎల్డి పదో తారీఖున ఎంసెట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏపీకి సంబంధించి విడుదల చేస్తారు సో ఏ ఏ టైంలో విడుదల చేస్తారనేది సో ఇన్ఫర్మేషన్ అందగానే మన ఛానల్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఏపీ ఎంసెట్కి సంబంధించి ర్యాంక్ కార్డ్స్ కౌన్సిలింగ్ డేట్స్ వాటన్నిటికి సంబంధించి మన ఛానల్ అయితే నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాను అప్డేట్ అందిస్తూనే ఉంటాను సో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి Thank you for watching.